సూపర్ హీరో వచ్చేసారు కాబట్టి ఈవెంట్కి, యా ఆయన పైకి రావడానికి కొంచెం టైం ఉంది, అందుకే నేనే కిందకు వస్తున్నాను. వీ హ్యావ్ పైకే వస్తారా మీరు? అంటే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఇక్కడ కూర్చొని అడుగుదామని. మీ స్పీచ్ పైకి వస్తారా హ్యాపీగా? యా ప్లీజ్, కొంచెం మీరు లాస్ట్లో వస్తే బాగుంటుందని చెప్పి. ఇన్నేంటే లాస్ట్లోనా? ఇప్పుడు కాదా? ఇప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని చెప్పొచ్చు. ఇది ఇలా మేము ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఏది ఒకసారి మైక్ ఇవ్వండి. అంటే మేము రిలాక్స్గా, అతిథి దేవోభవ అంటారు కదా, అందుకని మిమ్మల్ని ఏదో ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పరా మీరు అటు? ఓ నేను నుంచుంటానని మీరు ఫీల్ అవుతున్నారా? అక్కడ నేను నుంచునే ఉండాలిగా, పర్వాలేదు. యా సో ప్రసన్న కుమార్ గారు, విత్ యువర్ పర్మిషన్ నేను ఆయన కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, సో వైరల్ క్వశ్చన్స్ ఇవాళంతా వైరల్. మీరు ఏదో కాంటెస్ట్ పెట్టారు కదా, చెప్పకపోతే 5000 ఇవ్వాలి. యా 50000 ఇస్తాను అని వదిలేసేయండి, నాకు ఏం పెట్టకండి. కొంతమంది దగ్గర మేము డబ్బులు తీసుకోవాలనుకున్నాం, మేమంత డబ్బు మనుషులం కాదండి. సో ఆయనలో ఉన్న ప్రేమ కూడా మీకు కనిపిస్తుంది కదా. యా సో క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మిరాయి సినిమాలో ఒక పాన్ ఇండియా స్టార్ నటిస్తున్నారు అని చెప్పి మాకు న్యూస్ వచ్చింది. ఎవరు ఆయన? ఏమైనా కొంచెం చెప్పి చెప్పినట్టు హింట్. ఆయన చేస్తున్నారు మాకు తెలుసది. ఇంకా ఎవరో, ఇంకొంచెం, ఇంకా ఎవరో మీరున్నారని తెలుసు, మనోజ్ గారు ఉన్నారని తెలుసు. ఆయన ఎవరు అని ఎవరో చెప్తారా అని? ఎవరు అనేది విశ్వప్రసాద్ గారు చెప్తారండి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు చెప్తారు. ఈ ప్రశ్న ఆయనకి ఫార్వర్డ్ చేయండి అంటున్నారనమాట ఆయన. సో ఓకే, జై హనుమాన్లో మీరున్నారా? స్ట్రైట్ క్వశ్చన్. ఈ ఆన్సర్లు మీ దగ్గర నుంచి వస్తే ఎలా ప్రసన్న కుమార్ గారు? యా ఒప్పుకో మేము. అది ప్రశాంత్ వర్మ చెప్తే బాగుంటుంది కదా. ఇదేంటి పక్క వాళ్ళ క్వశ్చన్స్ రాశారు? ఏదో ఒకటి కొంచెం చెప్పి చెప్పినట్టు. ప్రశాంత్ వర్మ గారిని మేము అడుగుతాం డెఫినెట్లీ. ఏమంటారు మీరు? ఏంటిది జై హనుమాన్? హలో, అది తను తను అనౌన్స్ చేస్తే బాగుంటుంది. అంటే మీకు అర్థమైంది కదా, అనౌన్స్ చేస్తే తెలుస్తుంది అన్నారంటే అర్థమైపోయింది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలా అల్లుకుపోతాం మనం. అండ్ ఇంకొకటి వైరల్ కంటెంట్ కదండి మనది, సో ఏదోటి కొంచెం మేము అడగాలి, వైరల్ అవ్వాలి. ఏంటి మరి మీరు నెక్స్ట్ టైం ఐఫా హోస్ట్ చేస్తున్నారా? ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి మీకు? అంటే ఈ మధ్యకాలంలో మీరు హోస్ట్ చేశారు, స్టేజ్ మీద మేము చాలా ఎంజాయ్ చేసాం, తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, దానికోసం అంటే చెప్దాం అనుకుని. ఇది వేదిక కాదు, దాని గురించి ఇంకోసారి. అందుకే వేదిక మీదకి పిలవలేదు మిమ్మల్ని, మేము కింద వచ్చి అడుగుతున్నాం ఈ క్వశ్చన్. ఇది సోఫా. ఏం లేదంటే మీరేమడుగుతున్నారు? అదే రాబోయే కాలంలో మళ్ళీ మీరు ఐఫా హోస్ట్ చేస్తున్నారా? తప్పకుండా చేస్తానండి, ఇంకొక మంచి అవకాశం. తప్పిన మాత్రం వైరల్ ఆన్సర్ అదే కదా, చాలా సేఫ్. అంటే మీరు దేని గురించి అడుగుతున్నారు నాకు అర్థమైంది కదా. ఐఫా అనేది ఒక నేషనల్ ప్లాట్ఫామ్ అండి, ఎంతోమంది స్క్రిప్ట్ రైటర్స్ రీడింగ్ సెషన్స్ తర్వాత మా వరకు వస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే చూసారో అది ఆ క్లిప్స్ అన్నీ కట్ చేసినాయి. ఫుల్ వీడియోస్ ఉంటే ఎవరికి చూసుంటే అలాంటి ఉద్దేశం ఏం రాదు, బట్ అయినా అవి రానా గారు క్లియర్గా నా మీద వేసిన జోక్స్ అందరికీ అర్థమైంది కాబట్టి ఇట్ వాస్ టేకెన్ ఇన్ అ ఫన్ వే, నా మీద వేసిన జోక్స్ కాబట్టి. నేను అందరి హీరోలతో చిన్నప్పటి నుంచి పనిచేస్తూ ఆ పెరిగాను, నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది అందరితో. ఎందుకు ఎవరినైనా లోలైట్లో అలా మాట్లాడదామనే ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాదు. ఇట్ ఈస్ అ క్లియర్ మిస్అండర్స్టాండింగ్ అంతే. మీకు వచ్చేసింది కదా మీకు కావాల్సింది? ఎస్, మాకు కావాల్సిన క్లారిటీ వచ్చేసింది మాకు. నన్ను వదిలేసేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఎవరిని ఉద్దేశించింది కాదు, ఆ వేదిక ఇందాక చెప్పారు దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. అండ్ ఇప్పుడు హ్యాండ్సమ్ హీరో మాట్లాడారు కదా, ఇప్పుడు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని మనం వేదిక మీదకి పిలుద్దాము. ఇక్కడ ఉన్న వాళ్ళు